ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ దేశమొత్తంగా ఈ యొక్క కార్యక్రమాలు వ్యాక్సినేషన్ సంబంధించినటువంటి ఏతే దేశంలోపట దాదాపు ఒక 100 కోట్ల జనాభాకు ఫ్రీ వ్యాక్సినేషన్ అనేటువంటిది ఈరోజు మోడీ గారు ఒక బృహత్తరమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చి ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రజలకు కూడా దేశం వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఎవరు కూడా చనిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ మహమ్మారి కోవిడ్ ఏదైతే వచ్చిందో ఆ కోవిడ్ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఫ్రీ వ్యాక్సినేషన్ అటువంటిది ఈరోజు దేశమొత్తంగా ఒక 100 కోట్ల జనాభాకు ఈరోజు ఫ్రీ వ్యాక్సినేషన్ చేసిన సందర్భంగా మోడీ గారికి భారతీయ జనతా పార్టీ పాలమూరు శాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క వ్యాక్సినేషన్ అనేటువంటిది మొత్తంగా ఇక్కడే కాకుండా అన్ని ప్రాంతాల్లోపట కూడా మండలాల్లోపట కూడా గ్రామాల్లోపట కూడా ఫ్రీగా వ్యాక్సినేషన్ ఇచ్చుకుంటూ ఎవరైతే ఈవెన్ రైతులుంటే కూడా రైతుల వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ చేనుల దగ్గర పోయి కూడా వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. తర్వాత ఏ చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా పోయి ఈ యొక్క వ్యాక్సినేషన్ చేయడమైంది. ఇప్పుడు ఒక భారతదేశంలోపట కాకుండా ఇతర దేశాలు పోల్చుకున్నట్టయితే జనాభాలోపట చాలామంది ఆ వ్యాక్సినేషన్ వల్ల వేరే కంట్రీలో ఉన్నటువంటి వాళ్ళు చనిపోవడం జరిగింది. కానీ భారతదేశంలోపట ఈ మనకున్నటువంటి 130 కోట్ల జనాభాలోపట చావు పర్సెంటేజ్ అనేటువంటిది చాలా తక్కువగా వచ్చిందంటే దీన్ని మనం ప్రత్యేకంగా మోడీ గారిని అభినందించాల్సినటువంటి ఆవశ్యకత ఈ సందర్భంగా ఉంది. ఇదే కాకుండా మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలోపట ఏదైతే ఫ్రీ వ్యాక్సినేషన్కి వచ్చినటువంటి దాన్ని మోడీ ఫోటో పెట్టి కనీసము వేయలేని దుస్థితిలో పట్ట ఈరోజు కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు కనీసము ఈ యొక్క కోవిడ్ గురించి గతంలో ఫస్ట్లో వచ్చినప్పుడు స్టార్టింగ్లో పట అసలు కోవిడ్కి ఒక క్రోసిన్ వేసుకుంటే వెళ్ళిపోతుంది అన్నటువంటి అవహేళన చేసినటువంటి వ్యక్తి ఈరోజు కేవలం కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సహాయం వల్లనే ఈరోజు ఈ ఫ్రీ వ్యాక్సినేషన్ వల్లనే ఈరోజు యొక్క తెలంగాణ ప్రాంతాన్ని కూడా మనం కాపాడుకోగలిగినాం. నిజమైనటువంటి రిపోర్ట్లు కూడా ఇవ్వనటువంటి కేసీఆర్ గారు ఈరోజు ఫ్రీ వ్యాక్సినేషన్ సెంటర్ లోపల మోడీ గారు చిత్రపటాన్ని పెట్టమంటే కూడా పెట్టకుండా వారు యొక్క ఈ యొక్క వ్యాక్సినేషన్ లోపల ఎటువంటి భాగస్వాములు అయినటువంటి వాళ్ళు వాళ్ళ చిత్రపటాన్ని వేసుకొని లోకల్ ఉన్నటువంటి మినిస్టర్ల ఫోటోలు వేసుకొని వ్యాక్సినేషన్ సెంటర్ల దుర్మార్గమైనటువంటి ప్రవర్తన చేస్తున్నారు. ఈ రకంగా ఇప్పటికి కూడా వ్యాక్సినేషన్ సంబంధించినటువంటిది వివరణ ఇవ్వలేనటువంటి దుస్థితిలో పట ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దానికి నిజంగా కూడా ఏదైతే కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ప్రధానమంత్రికి ఈ యొక్క ఫ్రీ వ్యాక్సినేషన్ సంబంధించిన దాని మీద వారికి ధన్యవాదాలు చెప్పాల్సి ఉంది. అయినా ఇప్పటికి కూడా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాటి కుటుంబ సభ్యులు ఏదైతే ఈ యొక్క రాష్ట్రాన్ని పాలిస్తున్నారో వాళ్ళు ఇప్పటి వరకు కూడా కనీసం మోదీ గారికి ధన్యవాదాలు చెప్పలేని పరిస్థితి ఉన్నారు. గతంలో పోయి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. కనీసం ఆ సందర్భంగానైనా కానీ మా రాష్ట్రంలో దిగ్విజయంగా ఈ రకంగా వ్యాక్సినేషన్ నడిచింది, దీనివల్ల అనేక రకమైనటువంటి కుటుంబాలు నిలబడిపోయినవి అన్నటువంటి దానికి కూడా ధన్యవాదాలు చెప్పలేని దుస్థితులు ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఈ యొక్క వ్యాక్సినేషన్ సంబంధించినటువంటిది ఇంకా జరుగుతుంది. 130 కోట్ల జనాభాకు ఖచ్చితంగా కూడా మోడీ గారు సక్సెస్ఫుల్గా దీన్ని ముందుకు తీసుకెళ్తారు. అందుకొరకే ఇదొక్కటే కాదు, మాకున్నటువంటి రాష్ట్ర పిలుపు మేరకు ప్రతి మండల స్థాయి నుంచి ప్రతి గ్రామీణ స్థాయి నుంచి ఈ యొక్క మోడీ గారికి ధన్యవాద కార్యక్రమం అనేటువంటిది ఈ యొక్క విషయాన్ని తెలియజేసినందుకరికే మాకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఏదైతే మా శాఖ సర్పున వాళ్ళు ఖచ్చితమైనటువంటి సూచన ప్రకారంగా మేము ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టేసి ఈ యొక్క మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మనకు అనేక సందర్భాల్లో కూడా ఈ యొక్క మోడీకి విదేశాల నుంచి కూడా మనము ఇక్కడ ఉన్నటువంటి దాన్ని కూడా మనము విదేశాలకు కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్ ఫ్రీ వ్యాక్సినేషన్ మనం సప్లై చేయగలిగినాం. అదే ఏ దేశం కూడా చేయలేని పరిస్థితిలో ఉంది. అమెరికాకు కానీ మిగతా దేశాలకు కానీ మనకు మన నుంచి ఉన్నటువంటి వ్యాక్సినేషన్ ఫ్రీ వ్యాక్సినేషన్ అటువంటిది ఇచ్చినాం. ఈరోజు మన పాలమూరు జిల్లాలో చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా దాని మీద ఒక అవగాహన సదస్సు కానీ మేము వెళ్ళాం, మా కార్యకర్తలు వెళ్ళాం, ప్రతి సెంటర్ దగ్గర పోయి ఈ వ్యాక్సినేషన్ సెంటర్కి సంబంధించినటువంటి వాటిలో పోయి వాళ్ళని మా అయితే సిబ్బందిని మేము వాళ్ళని అభినందించినాం. మీరు భవిష్యత్తులో కూడా ఈ రకమైనటువంటి అన్నీ కూడా సెంటర్లో కానీ మిగతా ప్రాంతాల్లో కూడా పోయి చేయమని చెప్పినాం. ఏ ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త కూడా ఈ వ్యాక్సినేషన్ సంబంధించిన దాని మీద ఎక్కడ కూడా మాట్లాడలేదు, ఒక సెంటర్ను విజిట్ చేయలేదు, ఉన్నటువంటి సిబ్బందిని కూడా వాళ్ళు కొనియాడలేదు.
Guna 20 vaccination lu, unka ralai itu makuk takut cina, Telangana ku cina cuma jisina 20, anasir mana 20 comment di saru. Yekkara gula vaccination 20 di takwa ralai itu, anira kala gula ma, yaitu desham nuci, unat berbahasa desa ni mutton ke era kemana equal distribution itu, a rakamana 20 percentage lu pata, irakangga gula vaccination 20 di, ucindi, kawatte ini sandar bangga memu marukas sari, modi gari ki. Ia ke Palamuru Jilla Shaka tarafna ia ke vaccination itu terjadi baru ini rakanga free ga andinci ikatan Telangana prajalanu kapardi ini rakanga baru ikuda ribu ikuda memor ka karya kermal cistunamu ia ke Modi ia ke vaccination itu entamandi ki cerindo ayah center level entamandi itu workers walik panjaisnaro ayah health department samanisnya terjadi workers andan ikuda memu sanmana karya kermal cistunamu malah ini rakanga Modi citra pata ikuda akar awis kerinci Warik gula, pala bisingam cecah terutte, karya keramaan gula repu, mem cecunam, kabati, prajalan daru gula, gamin cahli, KCR garu, kewalamu, ira kanga, manak deshamlo nontet, Bharati Janata Party, Modi garichina 20, yede skim lani gula, mabbe peti, prati dantlo gula, free rice lo gani, anni rakalagi vaccination lo gani, ira kamena 20, tapudu prakaran lichkutu, tapudu foto lesi, ira kanga. Waru kredit kotis calon justru nak kani, wasta anggota prajalan daripada gamanin cale, ini kewalam Modi garioka, warioka, sahali kruta mau wari esen itu di krisi ki, itu ka, bani abinandini mana itu di, misengga berti, memi sandar bunga Modi garioka maroka, percaya ke mana, terima kasih tu.